हाय हेलो अंदर की नमस्कार एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागत मन चैनल डेली खम्मम मार्केट बैडगी मार्केट मदर मार्केट विद एसी मार्केट समाचारम मन ओक यूट्यूब चैनल अंदिंचबड़ुतुंदी कोत्तगा चूस्तुन्न रैतुलु सब्सक्राइब चेसुकोंडी तोटि रैतुलकु अयिते मन चैनल शेर चेयंडी ई ओक वीडियोलो वच्चेसि विद एसी मार्केट समाचारम ए विधंगा कोनुगोलु जरुगुतुन्नायि अलागे खम्मम काटन मार्केट अप्रान मार्केट समाचारम ओक वीडियो रावडम जरुगुतुंदी रेंडिंटिकल्ला अयिते अन्नी मार्केट्ल समाचारम वस्तुंदी काबट्टि आ ओक इन्फर्मेशन तीसुकुंटे रैतुलंदरिकी अयिते मन ओक यूट्यूब चानल नुंचि अयिते तेलियजेयडम जरुगुतुंदी ఇంకా ముందుగా వచ్చేసి తెలంగాణ పరిస్థితి చూసుకుందాం. తెలంగాణలో ఈరోజు ఖమ్మంలో వచ్చేసి ఏసీ తేజా క్వాలిటీ జెండాపాడు వచ్చేసి 22,400 చేయడం జరిగింది. అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే 22,200 నుంచి 400 లోపలనే కొనుగోలు చేయడం జరుగుతుంది. మైబాద్ అండ్ పరకాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ విధంగా ఉంది. తేజా క్వాలిటీలు వచ్చేసి మీడియం బెస్ట్లు ఇగురు పిక్కులు ఆయిల్ క్వాలిటీలు 16,000 నుంచి 22,000 లోపల అయితే తీసుకోవడం జరుగుతుంది. మదర్లో వచ్చేసి మదర్ మార్కెట్లో ఏసీ శాంపిల్స్ మాతా నుంచి జై కిసాన్ రైతు మిత్ర ఏసీ నుంచి శాంపిల్స్ రావడం జరిగింది. ఆ శాంపిల్స్కి వచ్చేసి ఎక్స్ట్రా డిలక్స్లకు అయితే డిలక్స్ క్వాలిటీలు వచ్చేసి సుపీరియర్గా ఉంటే కలర్లు మంచిగా ఉన్నట్లయితే వాటికైతే 22,500 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ ఏసీలు చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి విజయవాడ సరౌండింగ్స్ కంచించార్ల ఈ యొక్క సరౌండింగ్స్ ఏసీలు వచ్చేసి కొనుగోలు వచ్చేసి 22,000 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. వత్సవాయి మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి చూడవచ్చు. వత్సవాయిలు వచ్చేసి 22,400-500 వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. గుంటూరు మార్కెట్లో వచ్చేసి టాప్ డిలక్స్ ఏసీ క్వాలిటీలు వచ్చేసి 23,000 అయితే కలర్ ఉన్నట్లయితే మంచి కలర్స్ ఉన్న వాటికి 23,000 అయితే ఈరోజు ఏసీ తేజ గుంటూరులో సేల్ అవడం జరుగుతుంది. నందిగాం ఏసీలో చూసుకున్నట్లయితే 16,000 నుంచి 22,400-500 వరకు అయితే తేజ క్వాలిటీ సేల్ కావడం జరుగుతుంది. గుంటూరు మార్కెట్లో సోపటెన్లు వచ్చేసి 26,000 నుంచి 26,500 వరకు సేల్ కావడం జరుగుతుంది. బంగారం రకంకి వచ్చేసి 23,000 నుంచి 24,000 వరకు సేల్ కావడం జరుగుతుంది. లావులు వచ్చేసి 24,500 వరకు అయితే సేల్ కావడం జరుగుతుంది. 334లు కూడా సేమ్ 24,500 వరకు అయితే సేల్ కావడం జరుగుతుంది. అన్ని ఏసీలు మార్కెట్లు AK-47 Romi-26 షార్కోన్ ఈ రకాలు చూసుకున్నట్లయితే 21,500 లోపల అయితే సేల్ కావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా రకాలు మర్చిపోయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వివిధ ఏసీలు మార్కెట్లు అన్ని తేజ క్వాలిటీ ట్రెండింగ్ విత్ 22,000కి అయితే మార్కెట్ అయితే నడవడం జరుగుతుంది. 22,000 ప్లస్గా అయితే తేజ సేల్ అవడం జరుగుతుంది. క్వాలిటీలు ఉన్నట్లయితే ఆ క్వాలిటీలు పెట్టి అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. పార్టీలకు ఆర్డర్ లేకపోవడం వల్ల అయితే కొంచెం ఎనదిరిగిందని చెప్పుకోవచ్చు. ధర సరుకు అయితే ఎక్కడా లేదండి. ఉన్న సరుకు మాత్రం ఆర్డర్స్ వస్తే మాత్రం మార్కెట్ అయితే ఎవరు ఊహించలేరు. దూసుకొని పోయే అవకాశం ఉంది. కొంచెం అయితే ఆర్డర్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ యొక్క వానలు పడుతున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ వెళ్ళాలి కాబట్టి కొంచెం అయితే ఆలస్యమే అవకాశం ఉంది. రైతులకు తెలియాలి కాబట్టి ఏం సిచ్యువేషన్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏసీ తేజ క్వాలిటీ తాలు వచ్చేసి 13,000 నుంచి 13,514 కలర్లు ఉంటే 15,000 అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. సీడ్ తాలు వచ్చేసి 3,000 నుంచి 8,000-8,500 వరకు అయితే సేల్ కావడం జరుగుతుంది. లావులు 34 తాలు సింజంట తాలు వచ్చేసి 5,000 నుంచి 11,000 ఈ మధ్యలో అయితే సేల్ కావడం జరుగుతుంది. ఇక మనం ఖమ్మం కాటన్ మార్కెట్ వివరాలు అలాగే అప్రాన్ మార్కెట్ వివరాలు కూడా ఈ వీడియోలో రావడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా పత్తి వచ్చేసి కొత్త పత్తి 8,300, పాత పత్తి 9,200గా సేల్ అవుతుంది. మీడియం పత్తి వచ్చేసి వాడ్ కలర్ షేడింగ్ ఉన్న పత్తి వచ్చేసి 5,000-6,000 లోపల అయితే సేల్ కావడం జరుగుతుంది. ఇక మార్కెట్కి పెసర్లు బొబ్బర్లు కందులు రావడం జరిగింది. పెసర్లు 6,550 వరకు సేల్ కావడం జరుగుతుంది. కందులు 6,600, మినుములు వచ్చేసి 6,800, శనక్కాయ 6,800గా సేల్ కావడం జరుగుతుంది. ఇది మార్కెట్లో ఇన్ఫర్మేషన్. సో ఉంటానండి, బాయ్.